హాయ్ హలో, వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. జానీ మాస్టర్ గారు అసలు ఇటువంటి సిచ్యువేషన్లో ఇరుక్కున్న తర్వాత ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే తను ఎక్కడికి వెళ్ళాడు, ఏమైందని. అదంతా పక్కన పెడితే తన దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, నేను బయటపెడతా అనేసి ఒక ప్రముఖ టీవీ ఛానల్ రిపోర్టర్స్తో చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. నీ దగ్గర ఆధారాలు ఉంటే ఎందుకు పారిపోయావు జానీ మాస్టర్? నువ్వు నిజంగా జెన్యున్ పర్సన్ అయి ఉండి తన ఎటువంటి బాధలకు గురి చేయకుండా ఉంటే నువ్వు ఇప్పుడు ఎందుకు పారిపోయావు? వెంటనే నువ్వు కూడా వేరే దగ్గర ఎక్కడో కేసు పెడదామో, లేదంటే ఇంకో విధంగా అప్రోచ్ అవ్వకుండా నువ్వు ఇప్పుడు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి కింద నుంచి ఎక్కడి నుంచి అండర్ గ్రౌండ్ నుంచి కథ ఎలా నడిపిస్తూ ఉన్నావు. అంతేకాదు, నువ్వు చాలా మంది ఎవరైతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తున్నారో, మీ కొరియోగ్రాఫర్ యూనియన్ నుంచి, తెలంగాణ కొరియోగ్రాఫర్స్ యూనియన్ నుంచి వాళ్ళందరినీ బెదిరిస్తున్నట్టుగా సమాచారం వస్తూ ఉంది. అంటే ఏంటి, ఎవరు ఎక్కడికి వెళ్ళి మాట్లాడకూడదు, నీ గురించి విషయాలు ఏం బయటకు రాకూడదా? చాలా మంది కొరియోగ్రాఫర్స్ వాళ్ళ జీవితాలను 10 సంవత్సరాలు నాశనం చేశారు కొరియోగ్రాఫర్స్ యూనియన్ మాకు కార్డ్స్ ఇవ్వకుండా. ఒక కార్డు కొరియోగ్రాఫర్ యూనియన్లో తీసుకోవాలంటే, తెలుగు ఫిలిం చాంబర్ కొరియోగ్రాఫర్ యూనియన్లో తీసుకోవాలంటే 5 లక్షలు కట్టాలి, 5 లాక్స్. అంతేకాదు, ఇంకా ఎక్స్ట్రా 3 లాక్స్ వీళ్ళకి లంచంగా ఇవ్వాలంట. అప్పుడు మాత్రమే కొరియోగ్రాఫర్స్ యూనియన్లో వాళ్ళకి కార్డు రావడం జరుగుతూ ఉంది. అటువంటి సిచ్యువేషన్లో కూడా ఎవరికి కార్డ్స్ ఇవ్వకుండా ఒక 10 సంవత్సరాలు హోల్డ్ చేసినట్టుగా ఇవన్నీ అభియోగం ఉంది జానీ మాస్టర్. దానివల్ల ఎంతమంది జీవితాలు రోడ్డున పడ్డాయి, ఎంతమంది సినిమాలు చేయలేక మీ యూనియన్కి 8 లక్షల డబ్బులు కట్టలేక రోడ్ల మీద పడ్డారు. కొన్ని వేరే హిందీ నుంచో ఇంకొక దగ్గర నుంచో వాళ్ళు కార్డ్స్ అప్లై చేసుకొని, యూనియన్ కార్డులు, ముంబై యూనియన్ కార్డులు అక్కడ తీసుకొని వచ్చినా కూడా వాళ్ళు ఇక్కడ చేయడానికి వీలు లేదంటూ నువ్వు లొకేషన్స్కి వెళ్ళి వాళ్ళని అనేక విధాలా టార్చర్ చేశావు. ప్రొడ్యూసర్ని కూడా బెదిరించిన రికార్డ్స్ మీకు ఉన్నాయి. ఇప్పుడు ఈ అభం శుభం తెలియని చిన్న ఆడపిల్ల 16-17 ఇయర్స్ నుంచి తన పైన నువ్వు ఇలా చేస్తున్నావు అని అమ్మాయి ఆరోపించినప్పుడు, కాదు నేను చేయలేదు, నా దగ్గర ఉన్న ఆధారాలు లేవి, ఆ అమ్మాయి వాంటెడ్గా ఇలా చేస్తుంది అని నువ్వు ఎందుకు మాట్లాడలేదు? భయపడి పారిపోయి ఎక్కడో దాక్కుంటే పోలీసులు పట్టుకోలేరా? సో అన్నిటికీ మించి సినిమా పెద్దలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయం గురించి మాట్లాడాలి. ఎందుకంటే సుగాలి ప్రీతి, వాళ్ళు వీళ్ళు అమ్మాయిల జీవితాలు నాశనమైనవి, 30,000 మంది తరలిపోయారు, ఇటువంటి మాటలు చెప్పిన పవన్ కళ్యాణ్ పార్టీలో సభ్యుడు జానీ మాస్టర్, నీ పార్టీలో వ్యక్తి ఇలా వచ్చి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడని అమ్మాయి కేసు పెడితే నువ్వెందుకు మాట్లాడలేదు? ఈ అమ్మాయి జీవితం, ఎవరైతే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఉందో తన జీవితం జీవితం కాదా? పవన్ కళ్యాణ్ గారు, మీరు డిప్యూటీ సీఎం ఫర్ ఆంధ్రప్రదేశ్, ఇది కూడా తెలుగు ఫిలిం ఛాంబర్. ఈ ఫిలిం ఛాంబర్లో ఉన్నటువంటి మీ జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్, మీ పార్టీ నెంబర్, ఒక ఆడపిల్ల జీవితాన్ని, పట్టుకుడి కోసం డాన్సర్ అయ్యి తన కెరియర్లో ఏదో సాధించాలని ముందుకెళ్తున్న 17 సంవత్సరాల మైనర్ బాలిక పైన ఇటువంటి అత్యాచారం, బెదిరింపులు, శారీరకంగా కొట్టడాలు చేసిన వ్యక్తిని ఎందుకు మీరు ప్రశ్నించట్లేదు? ఎందుకు మీడియా ముందుకు వచ్చి మీరు జానీ మాస్టర్ గురించి మాట్లాడట్లేదు? ఎవరు మాట్లాడినా మాట్లాడిపోయినా మీ కాలకైతే రెస్పాండ్ అయి ఉంటాడు కదా, కానీ మీరు ఎందుకు దీని గురించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడట్లేదు? ఊగిపోతూ సుగాలి ప్రీతి గురించి, వాలంటీర్స్ 30,000 మందిని తరలించారనేసి చాలా బాధపడ్డ మీకు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక పెద్ద సెలబ్రిటీగా, ఆర్టిస్ట్గా, టాప్ హీరోగా ఉన్న మీరు ఇటువంటి విషయాల్ని ఖండించడానికి ఎందుకు ముందుకు రావట్లేదు అని మీకు మీరు ప్రశ్నించుకోండి. జానీ మాస్టర్, మీరు చేసింది తప్ప ఉప్ప అనేది మీ మనస్తాత్వకే వదిలేస్తున్నాం. కానీ ఆడపిల్ల కేసు పెట్టింది, ఫిలిం ఛాంబర్ వాళ్ళు మిమ్మల్ని సస్పెండ్ చేశారు మీ పదవి నుంచి, మీరు మాత్రం తప్పించుకు పారిపోయి ఎక్కడో ఉన్నారు, పోలీసులు పట్టుకొస్తారు, మీ గురించి ప్రతి ఒక్క విషయాన్ని మీడియాకి చెప్తారు, అప్పుడు మాత్రం గతంలో చూపించారు కదా పొగరు, అది చూపించడం చాలు. సో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే మా యొక్క మెయిన్ మోటివ్. చాలా చాలా విషయాల్ని మేము క్షుణ్ణంగా, తిక్షణంగా పరిశీలించి మాత్రమే మీకు వీడియోని అందజేయడం జరుగుతుంది. సో కీప్ వాచింగ్ పోస్ట్ 360. ఐ మురళి, సైనింగ్ ఆఫ్.
థ్యాంక్ యూ సో మచ్.